హాయ్ అండి, నమస్తే. నేను విశ్య, తెలుగు గార్డెన్ బ్లాక్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియో స్పెషల్ అని చెప్పాలి. చూస్తున్నారేమో మా అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడు. ఈరోజు ఏంటంటే స్పెషల్, ఇప్పుడిప్పుడైనా మన ఛానల్లో అందరూ అడుగుతున్న నన్ను ఎప్పుడు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ మాట అది, మీకు ఐడియా వచ్చే ఉంటుంది. అందరూ సీట్స్ గివ్ అవే చేయమని చాలామంది అడుగుతున్నారు. అది ఈరోజు మనం నేను ఈరోజు వీడియో తీయడానికి కారణం సీట్స్ గివ్ అవే గురించి మాట. అయితే సీట్స్ అనేవి నాకైతే ఇప్పుడప్పుడే ఇద్దామని లేదు, కానీ మా ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు అత్తమాట అడుగుతున్నారు కదమ్మా నువ్వు ఇచ్చేయాలి తప్పదు అని చెప్పేసి వాళ్ళు నన్ను అందరూ ఫోర్స్ చేశారు. మా ఫ్యామిలీ అంతా కూడాని సీట్స్ గివే ఇచ్చేయమ్మని నేనైతే 10,000 అయిన తర్వాత పెట్టుకుందాం సీట్స్ గివే అని నేను అనుకున్నాను. కానీ మా వాళ్ళందరూ మీకే సపోర్ట్ చేశారన్నమాట, సీట్స్ గివే ఇవ్వాలి తప్పదు అని. అందుకని ఈరోజు దానికోసమని ఈ వీడియో తీస్తున్నాను. అయితే విత్తనాలు వచ్చినప్పటికి మట్టికి నేనైతే అండి హైబ్రిడ్ విత్తనాలు ప్యాకెట్స్లో అవి దొరుకుతున్నాయి కదా, అవేమీ తీసుకోలేదు. నేను ఎప్పుడు వాడేవి నేను అంటే మా ఊర్లో మార్కెట్కి వస్తాయన్నమాట, అది దేశవేది విత్తనాలు నాటి ఉంటాయన్నమాట. అయితే నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, ఆ సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాను నేను కొన్ని మాత్రము. అయితే రేర్ రకాలు పంపించమని చాలామంది అడిగారు. ప్రస్తుతానికైతే నేను రేర్గా ఏమీ కాదు, కొన్ని అయితే నేను చెప్తాను మీకు ఆ సీడ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ కరోనా వల్ల కొత్తగా ఏమీ రావట్లేదండి, మనకి పాతే అవి వస్తూ ఉంటున్నాయి కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన విత్తనాలు మట్టికి కలెక్ట్ చేశాను. అవి మనం ఇద్దామని డిసైడ్ అయ్యమాట. యాక్చువల్గా మాకు ప్రతి శనివారం వస్తాయండి ఇక్కడ. నేను శనివారం సంత అయితే ఉంటుంది, ఆ సంతలో వచ్చినప్పుడు మేము ఎప్పుడు అక్కడ తీసుకుని మేము గార్డెన్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం. మాకు ఎందుకు హైబ్రిడ్ విత్తనాలు ఇవ్వడం కంటే కూడా ఇవి ఇవ్వడం బెటర్ అనిపించిందండి, ఎందుకంటే హైబ్రిడ్ విత్తనాలు చాలా మంది వేసి ఇస్తూ ఉంటారు, ఇలా నాటు విత్తనాలు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇవి మాకు స్పెషల్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇవే మేము కలెక్ట్ చేస్తాం, ఇవి ఇద్దామని అనుకుంటున్నాం. ఒకవేళ మీకు ఇవి ఇచ్చామనుకోండి కొంచెం స్పెషల్గా ఉంటుందని కూడా మాకు అనిపించింది, అందుకే అంత స్పెసిఫిక్గా మేము వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఇద్దామని అనుకుంటున్నాం. దానికోసం మమ్మీకి చెప్పాను ఈ విత్తనాలు ఇద్దామా హైబ్రిడ్ కొనడానికి మనం అని అలా అనుకుని మేము మమ్మీకి చెప్పాను, మమ్మీ అలా తీసుకున్నారు. యాక్చువల్గా అయితే మా అబ్బాయి డిసిషనే కంపల్సరీ మీకు సపోర్ట్ చేసి మీ ఇవ్వాలి అమ్మ విత్తనాలు. దేశీయ విత్తనాలు అయితే మనకి హైబ్రిడ్ ఎక్కడైనా దొరుకుతాయేమో, దేశీయ విత్తనాలు దొరకవు కదని తను బాగా ఫోర్స్ చేశాడు నన్ను. లేకపోతే నేను 10,000 అయ్యాకనే ఇద్దామని నేను డిసైడ్ అయ్యాను. అయితే ఈ ప్రాసెస్ ఎలాగా మనం ఇప్పుడు ఎవరైతే సీడ్స్ గివే గెలుచుకోవాలంటే అసలు ఏంటి ప్రాసెస్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది కూడా మా అబ్బాయి చెప్తాడు అసలు ఆ ప్రాసెస్ ఏంటనేది. నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, అందుకని మా అబ్బాయి చేత చెప్పిందామని ఈరోజు వాడిని ఇక్కడ కూర్చోమని అనమాట, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని నువ్వు చెప్పినాను. యాక్చువల్గా మేము 10,000 మంది అయ్యేదాకా కూడా ఇద్దామని అనుకోలేదండి. ఇది యాక్చువల్గా 10,000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత రావాలి నేను వీడియోలో మాట్లాడడం అనేది, 10,000 మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, అప్పుడే గివ్ ఇద్దాం అనుకున్నాను. ఆ రోజు నేను కనిపించి ఆ రోజు వీళ్ళ కోసం మాట్లాడదాం అనేది అనుకున్నాను. కాకపోతే ఇంకా ప్రతి ఒక్కరు కామెంట్లు పెడుతున్నారు, ప్రతిరోజు అడుగుతున్నారు గివ్ ఇవ్వండి ఎప్పుడండి అని. ప్రతిరోజు మేము ఎప్పటికీ సమాధానం చెప్తున్నాం, వీళ్ళని త్వరగా ప్లాన్ చేస్తామండి, త్వరగా ప్లాన్ చేస్తాం కంగారు పడకుండా కానీ. ఇంకా వాళ్ళు అలా అడుగుతూనే ఉంటున్నారు, ఇంక ఎన్నిసార్లు అడిగిన తర్వాత కూడా ఇవ్వకపోతే బాగోదని చెప్పి ఇంకా మమ్మీని అయితే కన్విన్స్ చేసాం ఇచ్చేద్దాం అమ్మ, ఎందుకు మనం మళ్ళీ 10,000 దగ్గర దాకా ఎందుకు, 5,000 సబ్స్క్రైబర్స్ మనం దాటేసాం కదా ఆల్రెడీ, కొన్ని ఎప్పుడొస్తే అప్పుడే ఇంకా ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాం. సో మేము మొత్తం ఫ్యామిలీ అంతా డిసైడ్ అయ్యి అంటే గివ్ అనేది ఒక్కరి ద్వారా అయిపోయేది పని కాదండి, మొత్తం అందరం హెల్ప్ చేసుకోవాలి. మా మమ్మీ హెల్ప్ చేయాలి, నేను హెల్ప్ చేయాలి, కలెక్ట్ చేయాలి నా ఒక్కదాని వల్ల అవ్వదు కదా, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. దాన్ని మనం సీట్స్ అంటే అన్నీ కలెక్ట్ చేయాలి, అందరికీ కరెక్ట్గా వెళ్తున్నాయి లేదు చూడాలి, అడ్రస్లు కరెక్ట్గా ఉన్నాయి లేదు చూడాలి, అన్నీ చాలా ఇది ఈజీ అయితే మట్టికి కాదు. మనం ఒక కామెంట్లో ఈజీగా సీట్స్ గివ్ ఇవ్వండి అన్నంత ఈజీ అయితే మట్టికి కాదండి. అంతేకాకుండా నేను నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంత తక్కువ సబ్స్క్రైబ్స్లో ఉన్నప్పుడు సీట్స్ గివే నేనే ఫస్ట్ టైం ఏమో, ఎందుకంటే మీ ఫోర్స్ గురించే నేను ఈరోజు సీట్స్ గివే పెడుతున్నాను. లేకపోతే అందరూ కూడా కొంచెం రీచ్ఫుల్ ఒక 30 అదే ఇప్పుడు చాలామంది 30,000 సబ్స్క్రైబ్స్ అయ్యి లేదా 70,000 మంది అయ్యి అప్పుడు అలా రీచ్ అయిన తర్వాత సీట్స్ గివే పెడుతున్నారు. కానీ నేనే అనుకుంటా బహుశా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను సీట్స్ గివే చేస్తున్నాను. ఏదైనా కానీ మీ గురించే అండి అసలు ఈరోజు అయితే సీట్స్ గివే అనేది కామెంట్స్లో ప్రతి కామెంట్ నేను ప్రతి వీడియో చేసినప్పుడు ప్రతి ముందు వచ్చి సీడ్స్ గివే పెట్టమని. సరే మన వల్ల ఇంకా కొత్త మొక్కలను పెంచి ఇంకా మీరు కూడా మోటివేషన్ అయ్యి ఇంకా బాగా చేస్తారు అని చెప్పేసి పండిస్తారు మాకులాగే అని చెప్పేసి నేను ఈ సీడ్స్ గివే అందుకని పెట్టాను. అయితే దీన్ని అయితే ఎలాగనేది ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నాం అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏంటంటే 100 మందికి అని మేము అనుకుంటున్నాము. అయితే 100 మందికన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి బాములుగా, అసలు ఇంకొంచెం ఏమి అడ్రస్లో ఇంకొంచెం ఎక్కువ వచ్చినాయి అనుకోండి, దాన్ని బట్టి మనం ఇంకా కొంతమందికి ఇవ్వగలమేమో అనుకుంటే కనుక ఇస్తాం.
అంటే ఫస్ట్ అయితే మటుకి 100 మందికి ఫలానా టయానికి, అంటే ఇప్పుడు మేము 6 నుంచి 7 అనుకుంటున్నాము, అంటే మేము 4వ తారీఖుని ఈ వీడియో పోస్ట్ చేస్తాం. 4వ తారీఖుని ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు తర్వాత నుంచి 5, 6, 7 ఈ 3 రోజులు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపు ఎవరైతే ఈమెయిల్ పెడతారో మీ ఫుల్ అడ్రస్ మాట ఏంటంటే పిన్ కోడ్ నెంబరు, డోర్ నెంబరు, మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో అంత పక్కగా ఉండాలి అడ్రస్. ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నాను అడ్రస్ లేక సరిగ్గా ఒకటి పంపితే ఒకటి పంపరు, అది ఏమవుతుందంటే అండి సీట్స్ వెనక్కి వచ్చేస్తాయి. అడ్రస్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ మేము ఇంత కష్టపడి చేసి మీరు కష్టపడి పెట్టి ఒక్క చిన్న విషయంలో మిస్టేక్ అయ్యి అది వెనక్కి వచ్చేస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు, మేము డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీకు రీచ్ అవ్వాలి కాబట్టి కంగారు పడకుండా మీరు అడ్రస్ కరెక్ట్గా ఏది మిస్ అవ్వకుండా చేయండి. అలాగే ఒక్క ఈమెయిల్కి మీరు అంటే చాలామంది ఇంకొకరిది ఇంకొకరు ముగ్గురు వేసి ఒకరే బుక్ చేస్తూ ఉంటారు, ఒకరే అడ్రస్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంకొకరు చాయిస్ అనేది ఉండాలి కాబట్టి మీ ఈమెయిల్కి మీరే పంపించండి అడ్రస్. ఇప్పుడు ఎలాగంటే అండి, ఫర్ సపోజ్ మీరు మెయిల్ పెడుతున్నారు అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మెయిల్ పెట్టద్దని చెప్పండి, మీ మెయిల్ మీ ఒక్కళ్ళే పెట్టండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ సపోజ్ మీరు రాదేమో అని అనుకుని మీరు ఒక మీ మెయిల్ నుంచి పంపిస్తారు, మీ అబ్బాయి మెయిల్ నుంచి కానీ లేదా మీ అమ్మాయి మెయిల్ నుంచి కానీ మీ వైఫ్ మెయిల్ నుంచి కానీ అలా పంపిస్తారు అనుకోండి, మాకు 4 మెయిల్స్ వచ్చేస్తే మేము ఏమనుకుంటాం అంటే 4 వేరే వేరే వాళ్ళు అనుకుంటాం, మేము మీకు పంపేస్తాం, మీకు ఏమో అక్కడ ప్రాబ్లం వస్తుందంటే మీరు తీసేసుకుంటారండి. తీసుకున్న తర్వాత అన్ని విత్తనాలు మీరు ఉపయోగించకపోవచ్చు. దానివల్ల మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ విత్తనాలు వేస్ట్ అయిపోతే వేరొకరికి వెళ్లకుండా మీరు ఆపేషన్ అవుతారు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఒక్కరికే పంపండి, ఒకే ఒక్క ఈమెయిల్ నుంచి మీకు అవసరమైన అయితే పంపండి. మేము ఆ ఈమెయిల్కి అయితే ఖచ్చితంగా ఐ మీన్ ఆ వచ్చిన ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ నుంచి వచ్చిన అడ్రస్కి మేము ఖచ్చితంగా అయితే పంపుతాం, 99% మేము పంపేస్తామండి. ఏంటంటే ఇదంతా కూడా మేము ఇప్పుడు మేము ప్లానింగ్ మాత్రమే చెప్తున్నాం, కంప్లీట్గా మేము ఎప్పుడు డిసైడ్ అవుతాం అనేది మాకు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని మెయిల్స్ వచ్చినాయి ఇవన్నీ మేము కంక్లూడ్ చేసుకున్న తర్వాత కదండి మీకు చెప్పగలిగేది. సో అప్పటివరకు వెయిట్ చేయండి. కాకపోతే మేము మెజారిటీ అందరికీ కూడా మేము గివ్ అవే చేస్తాం. కాకపోతే మీరు ఒక్కళ్ళ కోసమే 4-5 మెయిల్ నుంచి పంపారనుకోండి, మిగతా వాళ్ళకి ఎవరికైతే వెళ్తాయో వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ 5 మెయిల్స్కి 5 సార్లు మేము ప్యాకెట్లు పంపిస్తాం అనుకోండి, అవి కూడా మీకే వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఏం చేస్తారంటే ఒకవేళ మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఒక్క మెయిల్ నుంచి ఒకళ్ళు మాత్రమే పంపండి, మిగతా ఏంటంటే వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వండి. మేమైతే మేమేమని అనుకుంటున్నామంటే ఖచ్చితంగా అందరికి ఇద్దామని అనుకుంటున్నాం. బట్ మేము ఫ్యూచర్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తామండి. వీడియో పోస్ట్ అయిపోయిన తర్వాత మేము ఎప్పటికప్పుడు వీళ్ళకి సంబంధించిన అప్డేట్స్ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా మన ఛానల్కి సపోర్ట్ చేసి మంది ఇప్పుడైతే చిన్న ఫ్యామిలీ మంది ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాగే ఇంకా మంచి అంటే ఇప్పుడు సీడ్సే కాదు ఇంకా మంచి మంచి గిఫ్ట్లు కూడా నాకు థింగ్స్ మాట నా ఐడియాస్ చాలా ఉన్నాయి మన ఫ్యామిలీలో అందరికీ. ఎప్పుడైనా ఒక్కొక్క ఏంటంటారు సాయి దాన్ని గిఫ్ట్స్ అండి, గివ్ ఇస్తాం అంటే ఓన్లీ సీడ్స్ అనే కాదు కొంచెం ఉపయోగపడే మంచి వస్తువులు ఉంటాయి కదండి, గార్డెనింగ్ సంబంధించి కుండీలు కానీ లేదా కొంచెం అట్రాక్టివ్ గా అనిపించి ఏమన్నా ఉంటే మాకు నచ్చితే కనుక ఏం చేస్తాం అంటే వాటిని అన్నింటిని సెలెక్ట్ చేసి వాళ్ళు మీకు గిఫ్ట్స్ కింద ఇస్తాం. అంతేకాకుండా మన ఛానల్ కి సంబంధించి మెంబర్షిప్స్ కూడా వచ్చినాయండి. మనకు మెంబర్షిప్స్ కూడా ఛానల్ యూట్యూబ్ కూడా అయితే అడిగాడు అంటే మీరు ఎలిజిబుల్ అండి, మీరు మెంబర్షిప్లు కూడా తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు. మేము వాటిలో అయితే పోస్ట్ చేసాం అంటే మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మేము మెంబర్షిప్స్కి అయితే ఇచ్చాము. వాళ్ళు ఇంకా రివ్యూలో ఉన్న మంది ఒకవేళ రివ్యూ యాక్సెప్ట్ అయ్యి మనకు మెంబర్షిప్స్ వస్తే మాత్రం మీరు మెంబర్షిప్స్లో కూడా మనం సపోర్ట్ చేయండి. ఎందుకంటే అండి యూట్యూబ్ ఛానల్లో చాలామంది అంటూ యూట్యూబ్లోంచి లక్షలు లక్షలు వచ్చేస్తాయని యాక్చువల్గా మనం సంపాదించండి. ఏంటంటే ఇప్పుడు 6 ఎందుకు సంపాదించడం అనేది చాలా కష్టం. మన ఛానల్ చిన్నగా ఉన్నప్పుడు మనకి ఇన్కమ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తాం సరే మా సొంత డబ్బులతో అయితే చేస్తాం. మాకు ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ 100,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఇన్కమ్ చాలా వేరే రేంజ్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వచ్చిన ఇన్కమ్లో కొంత పర్సంటేజ్ అనేది పెట్టుకోవచ్చు. మాకు అలా కాదు, మేము ఏంటంటే మేము గివ్ ఇవ్వాలంటే మాకు ఎంత అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్ ఇంకా మాకు ఒక్కోసారి ఎక్కువ పడుతుంది. ఆ రేంజ్లో ఉంటుందండి. మీరు యూట్యూబ్ ఇన్కమ్ మీద మాత్రం ఇచ్చేస్తున్నారు, యూట్యూబ్ ఇన్కమ్ బాగా సంపాదించేస్తున్నారు అని అనుకోకండి. ఇది ఏంటంటే మీకోసం సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని. ఒకే చెప్పు ఇది మొత్తం అసలు మా అబ్బాయి చెప్పాడు కదా, నేను ఎంత క్లియర్గా చెప్పలేకపోతున్నానని నేను తన సపోర్ట్ తీసుకున్నాను తనకి మీకు అర్థమవ్వాలని చెప్పేసి. మెయిన్ ఏంటంటే కేవలం మీకోసం అండి ఇప్పుడైతే సీడ్స్ అనేది. ఇంకా మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అయ్యి ఇంకా అవుతాయి, ఇంకా మంచి మంచి గిఫ్ట్లు మీకు సర్ప్రైజ్లు ఉంటూనే ఉంటాయి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇది ఫస్ట్ టైం ఎవరైనా వీడియోలు చూస్తే షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మనం తీసుకున్నది మంచి
మంచిదన్నమాట అండి. ఒక గార్డెనింగ్ అనేది మనం మొక్కలను పెంచడం అనేది మంచి కాన్సెప్ట్, అది అందరికీ ఉపయోగపడేది కాబట్టి దీన్ని మీరు కంపల్సరీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మనం ఇంకేంటున్నా ఇంకేదో చెప్తాను. సపోర్ట్ చేస్తారనుకోండి అంటే మీరు ఇప్పుడు గార్డెనింగ్ అనేది చాలా మంచి విషయం కాబట్టి మీరు చూస్ చేసుకున్నారనుకోండి, ఇలా మీరు కూడా కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది గార్డెనింగ్ చేస్తారని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, అది మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అంటే వీళ్ళు గార్డెనింగ్ మొదలు పెట్టారు కదా మనం కూడా గార్డెనింగ్ చేద్దాం, మనం ఏదైతే పండించుకుందాం సొంతంగా పండించుకుంటే చాలా బాగుంటుందండి. అంటే అది సొంతంగా పండించుకునే వాళ్ళకి అయితే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. అంటే మా మమ్మీ ఎప్పుడు అదే అంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఇంకా విత్తనాలు తెచ్చాము, విత్తనాలు నాటాము, ఈరోజు ఈ కాసినాయి, ఈరోజు అది కాసినాయి, అవన్నీ కోసుకుందాం, వెళ్ళి రండి వీడియో రికార్డ్ చేద్దాం, మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు. ఇంకా ఎక్కువ శాతం ఇదే ఉంటుందండి డిస్కషన్, మాకు అసలు ఎంజాయ్ అదే కాన్సెప్ట్ అండి. ఇంకా డిస్టెన్స్ బయటకు వెళ్ళినా సరే ఎక్కడైనా ఏ మొక్కలు ఉన్నా రోడ్ సైడ్ కూడా మనకి యూస్ఫుల్ అయ్యే మొక్కలు అనుకోండి వెంటనే ఆపేస్తాను, తీర్చేసుకుంటూ ఉంటాను. అదొక ఏంటంటే ఒక ఇంట్రెస్ట్, ఇష్టం కూడా ఉండాలి దాని మీద, గార్డెన్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. మొక్కలే కదా ఏ వీళ్ళకి టైం లేదు, టైంపాస్ లేక చేస్తున్నారని చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. మొక్కలే కదా అని తీసి పాడేయద్దు, ఎందుకంటే మొక్కలు చాలా మనకి మంచిది, అసలు ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిదండి. అది అసలు ప్లాంట్స్ గ్రోత్ చేయడం అనేది మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి అందరూ మనకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని అనుకుంటున్నాను నేను. మీరందరూ సపోర్ట్ చేసి సహకారం చేసి ఫార్వర్డ్ చేసి మీ ఫ్రెండ్స్కి అది, అంతేకాకుండా ఈ సీడ్స్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి అది అందరికీ ఇంకా కావాలనుకున్న వాళ్ళందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళందరికీ అవకాశం కూడా ఇవ్వండి ఈమెయిల్ పెట్టేలాగా మీకు. ఎందుకంటే ఒక మెయిల్ నుంచి ఒకలే పెట్టేలాగా, అంటే ఒకలే ముగ్గురు ఈమెయిల్ నుంచి మెయిల్ నుంచి అది పెట్టకుండా ఒకరు ఒక మెయిల్ నుంచే పెట్టేలాగా, ఎవరున్నారనుకోండి వాళ్ళకి చెప్పండి. అంటే ఈ వీడియో మీరు ఫార్వర్డ్ చేశారనుకోండి వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి, వాళ్ళకి ఏమైనా విత్తనాలు అవసరం అనుకోండి, వాళ్ళు విత్తనాలు తీసుకుని ఉద్దేశం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మా మెయిల్కి వాళ్ళు అడ్రస్ పెట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా వెళ్తాయి కదా. మీరు షేర్ చేశారనుకోండి ఈ విషయాలన్నీ అందరికీ తెలుస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నది, వీళ్ళు గార్డెనింగ్ కోసం ఇష్టపడతారు, వీళ్ళకి విత్తనాలు కావాలి అని అనుకుంటుంటే మాత్రం మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళకు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. వాళ్ళు షేర్ చేస్తారనుకోండి వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు మాకు మెయిల్ పెడతారు, వాళ్ళు మెయిల్ పెడితే మేము వాళ్ళకి పంపడానికి అయితే మేము చేస్తాం. ఇది సడన్గా పెట్టిన సీడ్స్ ఇవే కదండి, కాబట్టి నేను విత్తనాలను అయితే మామూలు కూరగాయల విత్తనాలు వాటినే సేకరించాను. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఫ్లవర్స్ ఇంకా రేర్ రకాలు ఏమైనా ఉంటే అవి నేను కలెక్ట్ చేస్తాను. ఇప్పుడైతే కరోనా అది కొంచెం బయటకు అది వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తున్నాం కాబట్టి నాకు అందుబాటులో ఏ అయితే దొరికినాయో వాటిని బట్టి మీకు నేను ప్రొడక్ట్ ఇస్తాను. నేను ఇంకో విషయం ఏంటంటే అండి, మేము ప్రతి మైల్ స్టోన్కి గివ్ ఇద్దాం అనేది అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంకా 6,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. మేము అనుకోవడం ఏంటంటే 20K దగ్గర అనుకుంటున్నాం, చూద్దాం అండి. ఇంకా ప్రజెంట్ అయితే పర్ఫెక్ట్గా చెప్పలేను, మేము గివ్వేస్ అయితే ఇద్దామని అనుకుంటున్నాం. మేబీ నెక్స్ట్ గివ్వే 20,000 దగ్గర ఉండొచ్చు, తర్వాత 30,000 దగ్గర, తర్వాత 40,000 దగ్గర, ఇలా మేము ప్రతి మైల్ స్టోన్స్కి మేము గివ్వేస్ ఇద్దామనే ఉద్దేశంలోనే ఉన్నాం. అది మీ చేతిలోనే కాబట్టి సపోర్ట్ చేస్తారనుకోండి, మేము సపోర్ట్ చేస్తే మేము ఆటోమేటిక్గా ఇవ్వగలం. ఎన్నిసార్లు మొత్తం పెట్టుబడి అంటే మీరు సపోర్టివ్గా ఉండాలనుకోండి, మీరు కొంచెం మాకు హెల్ప్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మాకు వచ్చిన ఇన్కమ్ నుంచి మేము అంతా సెలెక్ట్ చేసి మేము గివ్వేస్లో కూడా ఖర్చు పెడతానికి అయితే ఉంటుంది. మన ఛానల్ మెంబర్షిప్స్ కూడా యాక్టివేట్ అవుతాయని అనుకుంటున్నాం. ఒక మెంబర్షిప్ యాక్టివేట్ అయినప్పుడు మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మీరు మెంబర్ కింద అయ్యి మన ఛానల్ మెంబర్స్ కింద అయ్యి అలా కూడా సపోర్ట్ చేయండి. అండ్ కింద అప్లోడ్ అనే బటన్ కూడా ఉంటుంది, మీరు ఇప్పుడు వీడియో చూస్తారనుకోండి వీడియో చూస్తున్నప్పుడు కింద అప్లోడ్ అనే బటన్ కూడా వస్తుంది, ఆ అప్లోడ్ బటన్ మీద కూడా మీరు క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయొచ్చు. మీరు ఏ విధంగా సపోర్ట్ చేసినా సరే ఆ మనీ అనేది మేము గివ్వేస్లో ఎక్కువ శాతం ఖర్చు పెడడానికి అయితే ఉపయోగపడతాయి. ఇంకంతే అండి, ఇదండి మేమైతే ఈరోజు మా అబ్బాయి నేను చెప్పిన అయితే ఇందులో మీకు ఇబ్బంది లేకుండా మేము అన్ని క్లియర్గా మీరు తెలుసుకుంటారని. ఎందుకంటే ఆ కంగారులో ఒకటి చెప్పి ఒకటి అడ్రస్ సరిగ్గా లేకపోయినా ఏదైనా సరే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు కంగారు పడకుండా మీ ఇంటి అడ్రస్, మీ డోర్ నెంబరు, మీ పిన్ కోడ్ నెంబరు అవి మర్చిపోకుండా అన్నీ మీరు క్లియర్గా అడ్రస్ మెయిల్కి పంపిస్తే మీకు చక్కగా సీట్స్ గివే గెలుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ 100 నెంబర్స్ మట్టుకి మేము అనుకుంటున్నాం, కానీ అది కూడా కాకుండా ఇంకా ఉంటే కనుక అది కూడా మేము ఒక ఇస్తాం మిగతా వాళ్ళకి. ఒకవేళ ఉంటే కనుక ఆ ఛాన్స్ అనేది ఉంటే కనుక కంపల్సరీ డిసప్పాయింట్ అయితే చెయ్యం, మ్యాక్సిమం చాలా వరకు ఇవ్వడానికే ప్రయత్నిస్తాము. మీరు మట్టుకి మా ఛానల్ సపోర్ట్ చేయాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను 10,000 ఉన్నప్పుడు చేయాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా మన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా ఎందుకమ్మా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని మా పిల్లలు అది నన్ను చాలా ఒప్పించి చేశారు. కాబట్టి మీ చేతుల్లోనే ఉంది, మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ చేయండి. ఇంకో విషయం ఏంటంటే అండి, పోస్టులకు సంబంధించి యాక్చువల్గా మేము పోస్టుల్లో పంపాలండి మీకు విత్తనాలు. మేము విత్తనాలన్నీ సేకరించాం, కానీ విత్తనాలన్నీ మీకు పంపాలంటే మేము పోస్టుల్లోనే పంపాలి.
కాబట్టి మేము పోస్టులు కొన్ని పంపుతాం అండి. మేము పంపినప్పుడు ఏంటంటే మాకు రెండు ఆప్షన్స్ వస్తాయి. మనకు మెయిన్గా రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే పోస్ట్ ఖర్చులు అన్నీ మేము భరించాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే పోస్ట్ ఖర్చులు మీరు భరించాలి. మేము భరించామనుకోండి, యాక్చువల్గా ఇప్పుడు యావరేజ్గా 100 మెంబర్స్కి వేసుకుందాం మనం లెక్క అనేది. 100 మెంబర్స్కి మేము పోస్టులు పంపాలంటే ఆల్మోస్ట్ మనకు 4,000 నుంచి 8,000 రూపాయలు ఓన్లీ పోస్టులకి అయిపోతాయండి. మేమేమనుకుంటున్నామంటే 4,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు పోస్టులు ఖర్చు పెడతా అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు తీసుకున్నారనుకోండి మీకు 40 రూపాయలది అయిపోతుంది, లేదా 50 రూపాయలది అయిపోతుంది. అదే 4,000 మేము పెట్టామనుకోండి, ఆ 4,000 వీటికి పెట్టే బదులు మీకు కొత్త తీసుకున్నా ఇంకా ఎక్కువ తీసుకున్నా మీకు ఎక్కువ మందికి ఇవ్వడానికి అయితే ఉంటుంది. మా మోటో అయితే అదేనండి, మేము ఎలాగైనా చేయొచ్చు. కాకపోతే అలా మేము ఆ పోస్ట్ ఖర్చులు మేము భరించి మీకు తక్కువ సీట్స్ ఇచ్చి ఇలా చేసే బదులు మేమేమనుకుంటున్నామంటే పోస్ట్ ఖర్చులు మీరే భరించారనుకోండి, మీకు ఇచ్చే సీట్స్ ఇప్పుడు ఇచ్చే సీట్స్ కంటే మేము డబల్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే సీట్స్ కంటే ఇప్పుడు ఒక తప్పదు 4,000 ఖర్చు పెట్టాం అనుకోండి, 4,000 ఖర్చు పెట్టి వీళ్ళకి అనవసరంగా మేము పోస్టులకు ఇచ్చే బదులు అదే 4,000 పండించుకోవడానికి వాళ్ళకి ఒకరికి ఇంకొక 10 మందికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదండి మనం. అంటే చాలా మంది నాకు 2-3 కామెంట్స్ లో నేను విన్నాను, మాకు రాలే సీట్స్ ఇవి అని చెప్పేసి నేను 2-3 ఛానల్లో కూడా చూశాను. అలా మిస్ అవ్వకుండా మనం ఇంకా కొంచెం ఇంకో 10 మందికి ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది కదా. అందరికీ ఇవ్వాలంటే ఇవ్వడం కుదరకపోవచ్చు, కానీ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇంకోటి విషయం షేర్ చేయాలి, ఈ మెయిల్స్ పెట్టినప్పుడు మేము 100 మంది అన్నాక తర్వాత కూడా ఒక 50 మంది ఇంకా ఎక్స్ట్రా మేము కలిపి పంపుతూ ఉంటాము. అది కూడా కాకుండా ఇంకా ఉన్నారనుకోండి, నెక్స్ట్ సీట్స్ గివే పెట్టినప్పుడు వాళ్ళకైతే ఇంపార్టెంట్ ఫుల్ ముందు వాళ్ళ తర్వాతే మిగతా వాళ్ళకి మళ్ళీ చేస్తాం. నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి అవకాశం ఇస్తామన్నమాట. అంటే ఇప్పుడు రాకపోయినా నెక్స్ట్ టైం వస్తాయి. ఇప్పుడు డ్రాప్ అయిన వాళ్ళకి కూడా నెక్స్ట్ టైం మళ్ళీ మేము ఆ అడ్రస్లన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎక్కించుకుని అవి నెక్స్ట్ టైం మళ్ళీ సీట్స్ గివే ఇస్తాను. సో మేము ఏమనుకుంటున్నాం అంటే అండి, ఒకవేళ మీరు గివే ఇస్తాం అనుకోండి, మీరు ఏమనుకుంటారంటే ఎంతమంది గివే ఇస్తారు కదా మాకు రాలేదని మీరు అనుకుంటారు. మేమేమనుకుంటున్నాం అంటే రాలేను అని డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మా ఒపీనియన్ ఏంటంటే మేము ఎలా చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు పదపద 300 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకుందాం అండి, 300లో మేము 200 మంది పంపిస్తాం అనుకుంటాం. ఆ 100 మంది మిగిలిపోతారు కదా, ఆ 100 మందికి మేము ఏం చేస్తామంటే నెక్స్ట్ గివే ఎప్పుడైతే అనౌన్స్ చేస్తామో ఆ నెక్స్ట్ గివేలో ఫస్ట్ 100 మందికి పంపేసి ఆ తర్వాత మిగతా గివేలకు సంబంధించి ఐ మీన్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి మేము అయితే కలెక్ట్ చేస్తాం ఇట్లా ఇన్ఫర్మేషన్. మీ అడ్రస్లు అనేది ఫస్ట్ 100 మందికి పంపేసిన తర్వాతే ఆ మిగతా వాళ్ళు పంపుతారు కదండి అడ్రస్లో, ఆ అడ్రస్లో మేము గివేస్ ఇస్తాం. చూసారు కదండి సీట్స్ గివే గురించి మనం, మేమైతే మా అబ్బాయి నేను కూడా చెప్పాము. అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఇప్పుడు సీట్స్ గివేకి ఎవరైతే మెయిల్, నేను కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఉంటుంది, దానికి అడ్రస్ మీరు ఫోన్ నెంబరు పిన్ కోడ్ నెంబరు డోర్ నెంబరు మర్చిపోవద్దు. మీ ఫోన్ నెంబర్ అదిని తప్పకుండా అవి అడ్రస్లు పంపించాలి. నా ఈమెయిల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి పంపించండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇది. ఎందుకంటే సీట్స్ గివే అనేది అందరికీ అవసరమే కాబట్టి సీట్స్ దొరకని సీట్స్, అందులో మీకు ఏం కావాలో సీట్స్ అవి చెప్తే మేము అవే పంపుతాం. ఎందుకంటే మీకు అవసరం లేని మీ దగ్గర పంపించడం వల్ల వేస్ట్ అవ్వడం తప్ప అదే మేము పండించుకుని మీకు ఏం కావాలంటే అవి మా దగ్గర ఏం అవైలబుల్గా ఉన్నాయో అవి కూడా నేను చెప్తాను. మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ కామెంట్స్లో చెప్పండి, మీ ఒపీనియన్స్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు ఈ గివే గురించి, ఇవన్నీ మీరు కింద కామెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా ఇంకోసారి రిపీట్ చేస్తాను అనుకోకండి, మేము మెయిల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, దాన్ని పక్కన పెట్టేస్తే మీరు ఏదైతే మా మెయిల్ పంపుతున్నారో మీ అడ్రస్లకు సంబంధించి మీ అడ్రస్లు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ ఫోన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, మీ పిన్ కోడ్ చాలా ఇంపార్టెంట్. మీ ఫోన్ నెంబరు మీ పిన్ కోడ్ అండ్ మీ పేరు ఈ మూడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇంత కష్టపడి మేము చేసి అవన్నీ పంపిన తర్వాత మళ్ళీ మాకు వెనక్కి వచ్చింది అనుకోండి, ఎంత కష్టపడిందని మాకు ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ అడ్రస్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి, మీ ఫోన్ నెంబర్ కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి. కంగారు ఏం లేదండి, మేము 3 రోజులు పెడతాను మెయిన్ కారణం అదే. ఒక రోజు ఇచ్చామనుకోండి ఏమనుకుంటున్నారంటే 6 నుంచి 7 రోజులు పంపాలి, మనకు వేరే ఆప్షన్ లేదని చెప్పి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా ఫాస్ట్గా పంపిస్తున్నారు, తప్పులు పంపిస్తున్నారు. అందుకోసం మేము 3 రోజులు అయితే గ్యాప్ ఇచ్చాం. ఆ 3 రోజుల్లో మీరు సాయంత్రం 6 నుంచి 7 లోపల మధ్యలో ఆ టైంలో చూస్తామండి, ముందు చూడడం వెనక చూడడం. కాబట్టి కరెక్ట్గా 6 గంటలు దాటిన తర్వాత 7 గంటల మధ్యలో 7 గంటలు దాటక ముందు ఈ గంట సేపు లోపల ఎవరైతే మెయిల్స్ పెడతారో వాళ్ళ అడ్రస్లు అన్ని కరెక్ట్గా వాళ్ళకైతే మాత్రం కన్ఫర్మ్గా అయితే పంపుతానండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు మెయిల్స్ పెట్టేటప్పుడు ఆ టైం దాటినకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ దాటిన తర్వాత కూడా చూసుకున్నాం అనుకోండి మాకు ఇంకా కాంప్లికేటెడ్ అయిపోద్దండి మాకు చేయడానికి.
వీలైనంత వరకు టైంలో ఉండేలా చూసుకోండి. మీరు కరెక్ట్గా 6 to 7 అన్నాం కాబట్టి 6 to 7 లోపల ఎవరైతే మాకు మెయిల్స్ పెడతారో వాళ్ళందరికీ గివ్అవేస్ అయితే ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి. మీ ఫ్యామిలీ రిలేటివ్స్ మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే వాళ్ళకే ఛాన్స్ ఉంది కదా, మీరు ఒక్కరే కాదు వాళ్ళకే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు వాళ్ళకి షేర్ చేస్తారు అనుకోండి, మీకు కూడా ఛాన్స్ వస్తుంది, వాళ్ళు కూడా గివ్అవే గెలుచుకునే ఛాన్స్ వస్తుంది. అండ్ ఇది విషయం మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే చేసుకోండి. ఇదండి ఈరోజు అయితే మా అబ్బాయి చెప్పాడు కదా మీకు క్లియర్గా, నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతానని వాడిని రమ్మన్నాను నేను. వాడు చెప్పిందంతా నేను చెప్పాలంటే కొంచెం నాకు రావట్లేదు, అందుకనే వాడు ఉంటే క్లియర్గా చెప్తాడని నువ్వు కూడా కూర్చోనానా మన ఫ్యామిలీకి మీరే నువ్వే చెప్పాలని చెప్పేసి నేను అడిగాను. అందుకనే వాడు సీట్స్ గురించి అడ్రస్ గురించి అది క్లియర్గా చెప్పాడు కదా. నాకు కెమెరాకి సంబంధించి భయం ఏం లేదండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ఆల్రెడీ కంటెంట్ ఐడి క్రియేట్ చేస్తూ ఉంటాను. కంప్యూటర్స్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు ఇంకా మమ్మీ అయితే నార్మల్ గా వాళ్ళ రొటీన్ గా వాళ్ళ మామూలుగా మాట్లాడతారు. నాది ఏంటంటే నేను స్క్రిప్ట్లు తయారు చేసుకోవాలండి, నేను కంప్యూటర్కి సంబంధించి తయారు చేస్తాను కాబట్టి, కంప్యూటర్ అండ్ గేమింగ్ కాబట్టి నాది, నేను స్క్రిప్ట్స్ అయితే చేసుకుని కంప్యూటర్ సంబంధించి నేను ఎప్పుడు వీడియోస్ చేసుకున్నా సరే నేను ముందుగా అంతా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి నాకు ఇంకా ఫస్ట్ 2 వీడియోలు భయం వేస్తుందండి. తర్వాత ఇంకా నార్మలే నాకు ఇంకా కెమెరా ఫెయిల్ అయితే పోయింది కొంచెం, నాకైతే నార్మల్ అయిపోయింది, నేను కెమెరాకి సంబంధించి పెద్ద భయపడట్లేదు. నేనైతే చెప్పడానికి కొంచెం అంటే ఏమైనా తప్పుడు మాట్లాడితేనేమో అని కొంచెం భయం ఉంటుంది, అందుకే వాడిని రమ్మన్నా అనమాట. వాడికి ఛానల్ ఉంది, నేను ఎప్పుడు మన ఛానల్లో చెప్పలేదు. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు అంటే ఎవరి దాల్దే ఇన్విజువల్గా మనం ఎవరు సపోర్ట్ చేయకుండా వెళ్ళింది ఒక టాలెంట్గా బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే నేను ఎప్పుడు ఎవరు కూడా నాకు ఛానల్ ప్రమోట్ చేయమన్నా కూడా నేను ఎప్పుడు చేయలేదు. మా ఇంట్లో అబ్బాయిది కూడా ఎప్పుడు ఇప్పటివరకు చేయలేదు, వాడు ఇప్పుడు అనేసాడు నాతో కూడా అనలేదు ఇప్పుడు. సరే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు అయితే వీడియో, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. బాయ్ అండి.